హలో నేను వచ్చేసా హే మావజన్ మామేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు అనారే రేడియోలో తెల్లారిందోయ్ మావా అంటే వచ్చేసాడు మీ మహేష్ చాలా రోజుల తర్వాత మామజ్ అండ్ మామేజ్ ఎలా ఉన్నారు ఏం కబుర్లు ఎంతవరకు వచ్చేసాయి చాలా చాలా ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు వేయించుకుందామా అని ఎప్పుడెప్పుడు ఏం వేయించుకుంటావురా చలికాలం ఏమి వేయించుకొని తింటావు నే అన్నది ఎప్పుడెప్పుడు వేయించుకుందావా అంటే తెలంగాణ ప్రజలకు జనవరి మొదటి వారంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పేసి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు మొదటి విడతలో ఆరోగ్య సిబ్బందికి ఇస్తామని చెప్పేసి ఇందుకోసం మూడు కోట్ల వ్యాక్సిన్లు సిద్ధం చేసామన్నారు నాలుగు వారాల్లో ఒక్కొక్కరికి రెండు డోసులు ఇస్తామని చెప్పేసి అన్నారు పోలింగ్ కేంద్రాల తరహా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు వ్యాక్సిన్ తీసుకున్న గంటపాటు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు చెప్పండి వేయించుకోవాలా ఉందా ఎస్ ఇక వ్యాక్సిన్ వేయించుకొని నాకు ఇష్టమైనటువంటి పల్లీలు వేయించుకొని తింటా ఓకే ఇక మ్యాటర్లోకి వచ్చేదాం అవునండి ఎలా ఉన్నారు మరి మీ సంగతి ఏంటి మీరెప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు ఏంటి నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అది వేసుకున్న తర్వాత ఇక ముక్కుకు మాస్క్ అవసరం లేదు సోషల్ డిస్టెన్స్ అవసరం లేదు ఎవరన్నా అడిగారు అనుకో ఏమండి మీరు మాస్క్ పెట్టలేదు అంటే మాస్క్ పెట్టుకోవడం ఏంటండి ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకున్నాయి ఇక్కడ నువ్వు వ్యాక్సిన్ వేయించుకున్నావని మాకు మాకు ఎట్లా తెలిసేది ఏంటి అంటే అప్పుడు మనం షర్ట్ పైకి లేపేసి ఇదిగో చూడండి అది చిన్నప్పుడు మనము టీకా ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న మచ్చలా ఒకటి వచ్చేస్తుంది మీకుందా అది నాకు చిన్నగా ఉంది సరే మరి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కూడా అటువంటి మచ్చలు వస్తాయా ఈ మచ్చల నివారణకు మళ్ళీ డెర్మెటాలజీస్ దగ్గరికి వెళ్ళాలా ఒకవేళ టీకా వికటిస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి మళ్ళీ దీనికి సర్జరీలు ప్లాస్టిక్ సర్జరీలు అన్న అవసరమా రాకంటే ముందే ఎన్ని కష్టాలు లేండి సో తనికైతే వచ్చేసింది కానీ కొన్ని కొన్ని దేశాల్లో ఏదో సిమ్టమ్స్ వస్తున్నాయి ఏంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటున్నారు ఏదేమైనా ఒక మంచి శుభ పరిణామం ఇటువంటివి వ్యాక్సిన్ రావడం అందరు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఫస్ట్ పారిశుద్ధ్య కార్మికులు కానీ దాని తర్వాత మేం కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఓకే అలాగే డాక్టర్స్ కానీ మేము అంటే ఎవర్రా అంటే వీఆర్ బిలాంగ్స్ టు ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిస్ట్లకు అందుకోసం అని చెప్పేసి ఓకే బాగానే ఉంది ముచ్చట మరి ఈరోజు ఎవరెవరి పుట్టినరోజులు ఏమైనా ఉన్నాయా లేవరా ఎవరి అన్నా అంటే పుట్టినరోజులు ఉన్నాయి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఆర్జే అశ్విని గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి అలాగే మన యాజమాన్యం తరపు నుండి మామాజ్ అండ్ మామీజ్ అందరి తరపు నుండి ఆర్జే అశ్విని గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే నిన్న పుట్టినరోజు వరకు మన సింగర్ బాలకృష్ణ మామకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అలాగే మరి ఇక పెళ్ళిళ్ళన్నీ కూడా అయిపోయాయి అన్ని రిసెప్షన్లు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు రిసెప్షన్ చేసుకుంటున్నటువంటి దీపక్ అండ్ అలాగే సృజన గారులకు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దీపక్ అండ్ సృజన గారు ఏంటి లేట్ అయింది ఇంటికి నేనేమన్నాను నాకు ఒక వేడి వేడి టీ కానీ కాఫీ కానీ ఒకటి తీసుకొని రా అని చెప్పేసి అన్నాను అంతే కదా ఏంది ఒకసారి ఉండు కాఫీ తీసుకొచ్చావా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం బాగుంది టీ కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వరల్డ్ టీ డే ప్రపంచ టీ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా చక్కగా అమెరికా వాళ్ళు వాళ్ళకు పాలు ఎలా అయినా ఉండవు టీ పౌడర్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది అలాగే మిల్క్ పౌడర్ ఉంటుంది లేదంటే ఒకేసారి నాలుగైదు పెద్ద పెద్ద క్యాండ్లు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కాబట్టి చక్కగా ఈరోజు టీ తాగాని వాళ్ళందరూ కూడా టీ తాగి అందరికీ టీ శుభాకాంక్షలు తెలియజేయండి అలాగే మరి మామాజ్ అండ్ మామీజ్ అందరికీ కూడా ప్రపంచ టీ దినోత్సవ శుభాకాంక్షలు టీ మన జీవితంలో ఒక భాగం అయిపోయిందండి మార్నింగ్ లేవగానే చాలామంది టీ కోసమే లేసే వాళ్ళు ఉన్నారు ఓకే అలాగే ఈవినింగు ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి అలా కాసింత టీ తాగామనుకోండి అనుకోండి ఆహా అని చెప్పేసి ఏదో తెలియని ఆనందం ఏమీ ఉండదు టీలో కానీ ఏదో ఉంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట ఓకే సో అలా ఈ టీ అనేది మన జీవితంలో భాగమైపోయింది ఈ టీ అనేది లేకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు ఏంటి ఎక్కువగా జండమాంశిస్సులు ఎక్కువగా సేల్ అయిపోయాయి హెడేక్ ట్యాబ్లెట్లు ఎక్కువ అయిపోయాయి కాకుంటే టీ అనేది ఇప్పటి నుంచోలు కాదు ఇది మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచేళ్ళు వస్తుంది కాబట్టి ఈ ఆచారాన్ని మనం ఇంకా కూడా పాటిస్తున్నాం ఒకప్పుడు మార్కెట్లో ఒకటే టీ ఉండేదన్నమాట కానీ ఇప్పుడు ఇరవై ముప్పై రకాల టీలు వచ్చేసాయి ఎన్ని టీలు అంటే అన్ని టీలు వచ్చేసాయి కొత్త కొత్త టీలు కనుక్కుంటూ ఉన్నారనమాట లాస్ట్కు అరిటాకు టీ కూడా వచ్చేసింది అలాగే జామాకు టీ కూడా వచ్చేసింది ఏమున్నది టీలో వేసేస్తారు అంతే ఓకే మరి టీ అనగానే మనందరికీ అల్లం టీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి అలాగే ఈరోజు మన మన టీఆర్ఎస్ మన కవితక్క కూడా ఒకటి ట్వీట్ చేశారనమాట ఏ మాట కామాటే అల్లంటి గనక తాగితే ఆనందం వేరు ఆ సంతోషం వేరు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు ఒక ట్వీట్ చేశారు చూడండి కావాలంటే ట్వీట్లో ఎంత బాగా చేశారు టీ గురించి మాత్రం చాలా అంటే చాలా బాగా చెప్పిందామె సో అలా అలా ప్రతి అలా ప్రతి ఒక్కరికి కూడా టీ అంటే అంత ఇష్టం నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను విపరీతమైనటువంటి ప్రతిమైనటువంటి శబ్దం ఏంటి ఆ శబ్దం ఏంటి హలో గుడ్

సార్ మీకు ముందుగా సార్ ప్రపంచ టీ దినోత్సవ శుభాకాంక్ష సార్ యా మీకు కూడా ప్రపంచ టీ దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడే మామ శుభోదయం సౌజన్య హియర్ మా శ్రీవారు కూడా నేను లేకుండా ఉండగలరు కానీ టీ లేకుండా మాత్రం ఉండలేరు మా ఇంట్లో పలాస్కాతో టీ ఉంటూనే ఉంటా పలాస్కాతో టీ ఉంటూ ఉందా పలాస్కా అనేది ఏంటి ఓ ప్లాస్కా నేను పలాజ్ టీ అరుణ మీకు ప్రపంచ టీ దినోత్సవ శుభాకాంక్షల బా సార్ అదే నువ్వు టీ తాగినవా లేదా అని చెప్పేసి కరెక్ట్ గా అబ్జర్వ్ చేశాను అలర్ట్ గానే ఉన్నావు నువ్వు పర్వాలేదు అల్లంటి అల్లంటి ముందు గుడ్ సో మరి టీ గురించి మనం బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం బోల్డ్ అన్ని మాట అంటే ఇప్పుడు కప్పు కాఫీ టీ తాగితే ఏమవుతుందండి నాకు అసలు అర్థం కాదు సార్ ఒక కప్పు కాఫీ నిండా టీ తాగితే ఏమవుద్ది కాఫీ టీ తాగుతున్నారు సార్ కప్పు నిండా కప్పు నిండుగా టీ తాగితే అంటే కప్పు నిండుగా ఉండాలన్నమాట ఆఫ్ ఉండొద్దు కప్పు నిండుగా టీ తాగితే ఏమౌద్ది కడుపు ఈ ఆన్సర్ కావాలి అలాగే మన కప్పుకు మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా ఈ కప్పుకు హ్యాండిల్ ఎట్ సైడ్ ఉంటుంది ఆహా లెఫ్ట్ సైడా రైట్ సైడా ఎటువైపు అని బయట కాదు లెఫ్ట్ కాదు సార్ మన వైపు ఉంటది బయట వైపు ఉంటది అది ఏం వైపు కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా బయట వైపు ఉంటది సార్ కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంటది కదా సార్ లెఫ్ట్ లెఫ్ట్ ఉండదు రైట్ ఉండదు ఆ బయట వైపు ఉంటది హ్యాండిల్ హ్యాండిల్ బయట వైపు ఉంటదా అవును సార్ ఇది ఆన్సర్ రైట్ మంచి కప్పు కప్పు టీ లాంటి అల్లం టీ లాంటి రెండు కోటేషన్స్ చెప్పు చూద్దాం చెప్తాను లభించేది మోసం కష్టంగా లభించేది గౌరవం లభించేది ప్రేమ అదృష్టం కొద్ది లభించేది స్నేహం అంతే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది అయితే మా మన ఒక అతను న్యూయార్క్ వెళ్ళాడట ఓకే న్యూయార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రీట్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు తిరుగుతుంటే అక్కడ షాపులు చూస్తుండగా ఒక ఫ్లవర్ దుకాణం కనిపించింది ఆయనకు ఓకే అయితే ఆ పూల దుకాణం వాడు ఏం చేశాడంటే కొన్ని పూల గుత్తులను చూపించేసి చెప్తున్నాడు అనమాట సార్ ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ భార్యకొకటి తీసుకెళ్ళండి సార్ అనగానే భార్యక నాకు అసలు పెళ్ళే కాలేదయ్యా అన్నాడట అయితే మీ ప్రియురాలకు ఒకటి కొనుక్కొని వెళ్ళండి సార్ అన్నాడట అనగానే నాకు ప్రియురాలు కూడా లేదయ్యా అన్నాడట ఓకే అయితే ఈ రెండు పూల గుత్తులు కొనుక్కొని మీ అదృష్టాన్ని సెలబ్రేట్ చేసుకోండి సార్ అన్న అంటే వాళ్ళు లేరు వీళ్ళు లేరు కదా ఫుల్గా ఎంజాయ్ చేయండి సార్ అని చెప్పేసి అన్నాడు అన్నమాట అర్థం కాలే కదా స్టార్టింగ్లో స్టార్టింగ్లోనే వస్తు జోకులు చెప్తారు అవ్వయ్యా జోక్ అర్థం నీకు జోక్ అర్థమైతేనే చాలు నేను సెలబ్రేట్ చేసుకోవాలి అవునా సార్ ఈరోజు ఒక అల్లం టీ గురించి ఒక చిన్న కవిత అయిపోయినా సార్ అబ్బో అల్లం టీ గురించి కూడా కవితలు ఉన్నాయా అంటే నేను కొద్దిగా క్రియేట్ చేసి అంతే రెడీ చెప్పేసి ఏంటి తొందరగా అంటే కవిత అల్లం టీ గురించి కాదు లాస్ట్ లో వస్తుంది ఓకేనా సార్ అండి కవి కాలాన్ని మరిచినా కోకిల గానాన్ని మరిచినా చేప ఈతని మరిచినా నెమలి నాట్యాన్ని మరిచినా నేను మాత్రం అల్లం టీని మరవలేను నేస్తామా ఏం చెప్తీవి ఏం చెప్తీవి ఏం చెప్తీ నేను మాత్రం టీని మర్చిపోలేను నేస్తమా అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా అంటే చాలా బాగుంది ఒక చక్కటి మనం ఇంకా డివోషనల్ సాంగ్ ఒకటి ఏ లేదు ఆ డివోషనల్ సాంగ్ అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అలాగే చాయ్ మీద ఒక మంచి పాట చెప్పు సార్ ఏ ఏ ఏ ఇది బాగుంటుంది సార్ సాంగ్ మధ్యలో ఆఫీస్ ఏమేంటి ఇంకా అంతే ఆడుకుంటూ పోతే అట్లా ఓకే డెఫినెట్గా అదే పాట మీకు డెడికేట్ చేస్తాను సరేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ బాబా ఎన్ హ్యావ్ ఎ గుడ్ డే మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ ఇండియాకు అమెరికా వార్ హే మామాజ్ అండ్ మామీజ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో మామా మామ వితార్ జే మామ చక్కని భక్తుల సుభ్రతమైనటువంటి పాట విన్నాము అలాగే ఇప్పుడు భక్తికి సంబంధించినటువంటి ఒక విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నించిద్దాం పోయినసారి శబరిమలకు మంది వెళ్ళారు అయ్యప్ప స్వాములు అయ్యప్ప భక్తులు కూడా వెళ్ళారు అక్కడ ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అనమాట నిజంగా కూడా చాలా బాగుంటుంది ప్రసాదం చాలా పవిత్రంగా అనిపిస్తుంటుంది ఆ ప్రసాదం తి తిన్నప్పుడల్లా మరి శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే చాలామందికి ప్రీతి శబరి వెళ్తున్నారంటే ఈ ఎరవన్న పాయసం తెప్పించుకుంటారు శాఖ కొన్ని రోజులుగా ప్రసాదం హోమ్ డెలివరీ చేస్తుంది దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్వామి ప్రసాదం పేరుతో నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించాలి మీ పేరు పూర్తి అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ప్రసాదంతో పాటు స్వామివారి అభిషేకం నెయ్యి పసుపు కుంకుమ విభూతి ఇంటికే వస్తాయి ఈ అవకాశం జనవరి పదిహేను వరకే ఓకే ఇక ఎప్పుడు కూడా ఇంత చక్కగా ఎవరు సెలబ్రేట్ చేసుకోలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం ఛాయ గురించి చాలామంది రకరకాల పోస్టులు పెడుతూ ఉన్నారు దాని గురించి మనం మాట్లాడదాం అలాగే మీరు చే తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు తెలుగు చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు తెలుగులో మీకు మంచి సాహిత్య అభిలాషం ఉందని మాకు తెలుసు కానీ ఈరోజు ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇంగ్లీషులో ఒక పదం వెనకలో టీ అని వస్తుందండి ఇంగ్లీషులో ఒక పదం వెనకలో ఒక వర్డ్ వెనకలో టీ దాక్కుని ఉంటుంది ఇంతకీ ఆ పదం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా చెప్పాలంటే సెలబ్రిటీ అని చెప్పాను అందులో లాస్ట్కు టీ ఉంది బట్ ఇటువంటి పదాలు చాలా 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 ఉన్నాయి మీకు తెలిసినవి సరదాగా నాతో షేర్ చేసుకోండి అలాగే మీ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీ పేరు అలాగే మీకు ఇష్టమైనటువంటి టీ ఏంటి ఇవన్నీ చెప్తే చక్కగా చదివేసి పెట్టేస్తానమాట ఓకే అలాగే ఇక బాపు గారి గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం ఆయన బొమ్మలు మనసుతో మాట్లాడతాయి నవ్విస్తాయి గీసే రేఖలు కార్టూన్లు కనిపిస్తాయి ఆ కుంచె పేరే బాపు అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ అందమైన అమ్మాయిని కూడా బాపు బొమ్మతో పోలుస్తారంటే ఆ చిత్తరువులు ప్రజా హృదయాల్లో ఎంతలా చొచ్చుకుపోయారో తెలుస్తోంది అందుకే ఆరుద్ర అన్నారనమాట కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయల లోపు ఓ కూనలమ్మ అని వెండి తెరకు వయ్యారాలు నేర్పినటువంటి దర్శకుడు బాపు జయంతి సో ఇంకా బాబు గారికి సంబంధించినటువంటి బోల్డైన విషయాలు మనం మాట్లాడుకుందాం కాకుంటే మీకు ఇష్టమైనటువంటి టీ ఏంటి ఇంగ్లీష్లో మీకు ఒక వర్డ్ వెనకాలో వచ్చే టీ ఒక పదాన్ని నాతో మీరు షేర్ చేసుకోగలరా చెప్పగలరా చెప్తే సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఉదయం బ్రష్ చేసుకోగానే సాయంత్రం స్నేహితులను కలిసినప్పుడు లేకుంటే పలకరిద్దామని చెప్పేసి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మూడు బాలైనప్పుడు ఇలా సందర్భం ఏదైనా మనలో ప్రతి ఒక్కరు తాగేది ఛాయ్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైనటువంటి ఈ ఛాయ్ ఎందరికో జీవితాలను ఇస్తుంది ప్రధాని సైతం తాను ఛాయ్ వాలా అని చెప్పుకున్నాడంటే ఛాయ్కి ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంతర్జాతీయ టీడే సందర్భంగా తేనీటి ప్రియులకు ఒక చక్కటి పాట ఒకటి నేను డెడికేట్ చేస్తూ ఉన్నాను ఫ్రమ్ మురుగరాజు మూవీ నుండి మరి ఇంగ్లీష్ వర్డ్లో మీకు టీ అనే పదం వచ్చినటువంటి ఒక పదాన్ని మాతో షేర్ చేసుకోండి మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు వీళ్ళతో మాట్లాడే చేద్దాం పొద్దున్నే ఒకటి సాయంత్రం మరోటి చుట్టాలు వచ్చిన పక్కాలు వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఇంకొకటి అంతర్జాతీయ టీ దినోత్సవం డిసెంబర్ పదిహేను మరి చక్కగా ఒక కాఫీ లాంటి సుగుణశ్రీ గారితో మాట్లాడదాం హలో అండి సుగుణశ్రీ గారు గుడ్ ఈవినింగ్ బాగున్నారా చాలా చాలా బాగున్నాను

కరోనా వ్యాక్సిన్ గురించి బ్రిటన్ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు నాకు చాలా రెసిస్టెన్స్ పవర్ ఉంటుందండి ఎందుకంటే నేను ఉసిరికాయలు చాలా తింటాను ఈ ఉసిరికాయల్లో చిన్న ఉసిరికాయ కూడా ఉంటుంది తెలుసా మీకు తెలుసు బాగుంటుంది అదే ఇష్టం నాకు చిన్నది బాగుంటుంది పెద్దదానికంటే ఎప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే అన్నం వేడి వేడి అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఉసిరికాయ పక్కన ఉండాల్సిందే అవును అది చూడండి ఉసిరికాయ అనగానే నోట్లో నీళ్ళు ఎలా ఉసిరికాయ అది అదొక్కటే పడుతుంది నాకు యాక్చువల్గా మరి నేను ఇప్పుడు నిమ్మకాయ తిన్నాను అనుకో ఇంకా ఒక అరగంట సేపు నేను ఇక ముక్కులోంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి నాకు అసలు ఇష్టం ఉండదు అట్లా నాకు ఏంటంటే ఉసిరికాయ అంటే చాలా ఇష్టం అందుకోసం దాని పికిల్ మాత్రం నేను ఉసిరికాయ స్టార్ట్ కాగానే అమ్మా అంట అంతే ఆమెకు అర్థమైపోద్ది చక్కగా ఓ రెండు నెలలకు సరిపడే ఉసిరికాయలు పెట్టేస్తుంది నాకు చిన్న ఉసిరికాయలతో అల్వా చేసుకోవచ్చు చిన్న ఉసిరితో చేయొచ్చు చాలా బాగుంటుంది అది చాలా చూడడానికి కూడా చాలా గమ్మత్తుగా ఉంటుందండి ఆ ఉసిరి మనము ఒకేసారి నాలుగైదు అన్న తినచ్చు కానీ ఈ చిన్న ఉసిరి పెద్ద ఉసిరి ఏంటంటే ఒకటి తింటే చాలా అవుట్ ఇంకా మొన్న మార్కెట్లో మన చిన్న చిన్నప్పుడు మనం ఆరుకునే రబ్బర్ బాల్ ఉంటుంది కదండి చిన్నగా అంత పెద్ద ఉసిరి వచ్చిందండి వామో నాన్న ఇవి ఏంటి ఇవి బాల్సా లేకుంటే ఉసిరికాయల ఏదో ఒకటి ఇవ్వు అని చెప్పేసి తీసుకెళ్లిపోయి నీట్గా ఇంటికెళ్ళి కొంచెం ఉగరుగా అనిపించేసింది మొత్తం హైబ్రిడ్ అయిపోతున్నాయి ఈ ఉసిరికాయలు కూడా అంతా తయారైపోతున్నాయి డే బై డే ఇన్ ఫ్యూచర్ ముందుగా మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అంటే లేదు ఇవాళీ నుంచి జనవరి నాలుగు వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయండి తిరుమలలోనా భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఇవాళ నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నమాట అయితే నిన్న మొన్నటి వరకు కేజీ చికెన్ ధర వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఉన్నాయండి ఈరోజు రెండు వందల ఇరవై ఐదు రూపాయలండి ఒకే ఒక్కరోజు పిక్చర్ చేంజ్ అయిపోయింది ఎందుకంటారు అట్లా అందరం పోయి తెచ్చుకుంటాం కదా బంగారు రేపటి నుంచి అందుకోసం ఇక ఇన్ని రోజులు ఎలా ఉన్నారో ఏంటో నాన్ వెజ్ ప్రియులు ఏమి టచ్ చేయకుండా ఏమి తినకుండా ఈ ఒకేసారి వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో అన్ని పీసెస్ తినేస్తారు అవునా కదా రోజు అదే పని అయిపోద్ది ఇప్పుడు ఇన్ని రోజులు అయితే తగ్గించేస్తామో అది మొత్తం తినేస్తారు మొన్నటి వరకు ఏమండి మీకు తెలుసు కదా నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ తినను అని చెప్పేసి మీరు ఎందుకు తీసుకొస్తున్నారు నాన్ వెజ్ వద్దు దయచేసి తీసుకురాకండి మీరు మీరు అంటే ఎందుకు బేబీ తీసుకొస్తే ఏంటి అంటే తీసుకొస్తే ఏంటి అంటే మీరు తింటూ ఉంటే నేను చూస్తూ ఉండాలా ఓ అంతేనా సరే అని చెప్పేసి అనుకో తర్వాత ఈరోజు ఏమండి ఏంటి అదే మీరు ఎప్పుడు చికెన్ 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 అంటూ ఉంటారు కదా సరే తీసుకురండి ఈరోజు వండి పెడతా ఉంటా ఓకే అంతే కదా గారు ప్రతి ఇంట్లో ఇటువంటివి జరిగేటి ఓకే మరి ఒక ఇంగ్లీష్ వర్డ్ చెప్పండి లాస్ట్కు టీ రావాలి తెలుగులో అయినా కూడా చెప్పొచ్చు టాలెంట్ మామారు టాలెంట్ అట్లా కాదు టీ అనే పదం రావాలి అంటే టీ అనే ప్రొనౌన్సియేషన్ రావాలి టాలెంట్ టీ వచ్చింది అట్లా కాదు ఇప్పుడు నేను ఏమన్నాను సెలబ్రిటీ అన్నాను అవునవును రావాలా టీ అని వచ్చింది ఇప్పుడు మన నాగేశ్వరరావు మామ ఒక పంపించాడు ఏమని ఇష్టమైన టీ లవంగాలు టీ ఇంగ్లీష్ పదం వచ్చేసి చారిటీ టీ అని చెప్పేసి అన్నారు మన ఉటుకూరు నాగేశ్వరరావు మామ ఫ్రమ్ హైదరాబాద్ ఎంత బాగా చెప్పాడు నా మామ ఆయనకి ఇష్టమైనటువంటి టీ వచ్చేసి లవంగాల టీ అని చెప్పేసి అన్నాడు నాకు తెలిసి మరి లవంగాల టీ అంటే ఇందులో మీరు మీరు ఒకసారి చెప్పండి లవంగాల టీ ఎలా చేస్తారు లవంగాలు కొంచెం దంచి వేస్తాము అల్లము మొత్తం మిక్స్ చేసి ఆయన ఏమడిగా ఆయన లవంగాలు ఉన్నప్పుడు లవంగా మళ్ళీ యాలకులు ఎక్కించలు వచ్చినాయి అవన్నీ వేస్తేనే బాగుంటాయి ఓన్లీ లవంగం టీ బాగుంటుంది మామగారు తాగలేము కాదు 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 లవంగాల టీ అంటే మంచిగా ఫస్ట్ కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం టీ పొడి వేసి కొంచెం లంసా వేసి కొన్ని లవంగాలు మంచిగా ఒక నాలుగైదు ముక్కలుగా చేసి అందులో వేసి దాని తర్వాత అది మంచిగా మరిగిన తర్వాత అందులో కొన్ని పాలు పోసి దాని తర్వాత కొంచెం అన్న అల్లం వేసి వేసినట్టుగా లేదంటే ఒక తులసి యాలక్కాయలు మర్చిపోరా మీరు నాకు అసలు యాలక్కాయలు వద్దు అండి మళ్ళీ యాలక్కాయలు అంటే ఊటే ఫ్లేవర్ బాగుంటుంది ఉండండి ఒక నిమిషం హలో హలో నమస్తే సార్ అమ్మా నమస్తే అమ్మా ఎవరమ్మా సార్ బాగున్నారండి బాగున్నారు ఏంటి ఏంటి ఆనందం ఏంటి నాకు అర్థం కాదు అంటే మన అనేది ఉండాలి దేంట్లోనైనా సీట్లో కానివ్వండి తర్వాత మనం టీలో కానివ్వండి అవి లేకపోతే అవ్వదు కదా పని ఏమండి నాగేశ్వరరావు గారు సార్ మీరు నన్ను సార్ మీరు నాగేశ్వరరావు ఇరికిస్తారు నన్ను ఓకే లక్ష్మి గారు ఎలా ఉన్నారండి లక్ష్మి గారు కాదండి నేను కుమార్ సార్ చాయ్ ఓకే సో లక్ష్మి అని మెసేజ్ చేశారు సరణిగా అలా అన్నాను ఇప్పుడు ఏం లేదు అది కాదు అది కాదు ఇప్పుడు ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను నాకు కోమ టీ అంటే చాలా ఇష్టము మీరు సుగుణ ఇంటి దగ్గరికి వెళ్ళేసి టీ పొడి ఆడుక్కొని రావాలి ఈ సుగుణ గారు అప్పటికే మీకు ఒక పది పదిహేను సార్లు టీ పొడి ఇచ్చారు వాళ్ళ ఇంట్లో లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ ఆయన వస్తాడు కొద్దిగా టీ టీ పెట్టి వాళ్ళ ఆయనకి ఇయ్యాలి లేదంటే ఇంట్లో గొడవ అవుతుంది నువ్వు ఎలానైనా కూడా ఆమెకి ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి టీ పొడి ఆడుకొని రాపో తొందరగా లేట్ అవుతుంది నాకు

ఇచ్చేస్తానండి ఈసారి తప్పకుండా మొత్తం వడ్డీతో కలిపి ఇచ్చేస్తానండి వడ్డీ కూడా పెట్టుకోలేదు అయ్యే టీపడైపోయిందండి నేను పక్క వాళ్ళు మీకు తెలుస్తావు కదండి వాళ్ళ దగ్గర కొంచెం అది తీసుకురండి అడగనండి మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అండి వడ్డీతో సహా ఇచ్చేస్తాను కదా కొంచెం అడిగి తీసుకురండి నాకు తెలియదు కదా పక్కన వాళ్ళు ఇద్దరం టీ పెట్టుకుందాం నేనే తీసుకొచ్చేమంటారా అంటే కల్పిచ్చేద్దాం కదా అనేసి మరి నాకు బయటకు వెళ్ళిన అలవాటు లేదు మా వారు తీసుకొస్తారు తీసుకొచ్చినట్టు మీకు ఇచ్చేస్తాను అందు గురించి అనేసి కొంచెం బ్యాచులర్ ఉంటాడు మామేష్ అని చెప్పండి మా అమ్మేశ్వరు ఉంటారు అక్కడికి వెళ్ళి తీసుకోండి అక్కడికి వెళ్ళి తీసుకోమంటారా అలాగా నచ్చదండి మరి అలా అడగాలంటే బాగా ఆడవాలంటే పర్వాలేదు కదా చాలా మంచిగా ఏమనుకోరు ఒకసారి అడగండి చూడండి ఏమైంది నా జీవితం గిన్నె తయారైంది చివరకు మీరు కూడా నేను ఒక్కరిని ఉన్నప్పుడు రాకుండా నాకు అర్థం కాదు అది అది కాదు అది 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 కాదు అది కాదు మరి అంతగా ఆలోచించకు దయచేసి మీరు మీరు ఊరికి రండి పక్కనే అబ్బాయి ఉన్నాడు రెండు అమ్మా ఇంటికి రండి ఆ నమస్తే అండి కొంచెం టీ పొడి ఉంటే వండి కొంచెం టీ పెట్టుకున్నాక నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎవరమ్మా మీరు నేను ఎప్పుడో చూసినట్టున్నాను మిమ్మల్ని మీరు చూస్తే నాకు ఉందామండి కాకపోతే బయటికి రావడం ఉండదు కనుక పెద్దగా పరిచయం మీరు అయితే పక్క ఆవిడ తెలుసు ఎప్పుడూ తీసుకెళ్ళిపోదాం అలవాటు ఆవిడ దగ్గర ఈసారి లేదంట మీరు ఇచ్చారనుకోండి మీకు ఆవిడకి కలిపి వడ్డీతో సహా కలిపి పక్కన ఎవరో వీళ్ళు చాలా అందంగా ఉంటారు ఎవరండి వీళ్ళు వీళ్ళ పక్కన వీళ్ళు అదే ఇప్పుడు మీరు చాలా బాగుంటుందండి మేడం అంత అంత అందంగా ఉన్నారు మేడం మీకు టీ పొడి ఇవ్వడానికి ఏంటంటే నాకు అర్థం కాదు కదా పాపం ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా ఇప్పుడు మీకు ఏం కావాలి మీకు ఏం కావాలి అయ్యో టీ పొడి కావాలమ్మా టీ పొడి ఒక హాఫ్ కేజీ అంటే ఒక గ్లాస్ అంటే మనం వాటర్ తాగే గ్లాస్ లో ఇచ్చేదమ్మా తప్పకుండా ఇస్తాను తప్పకుండా ఇస్తాను అయితే నాకు అంటే ఇప్పుడు ఇది దీన్ని చీపురు గట్ట అంటారా జాడు అంటారా దీన్ని ఓకే నాకు అంటే ఎప్పటి నుంచో ఇల్లు నీట్గా తుడవాలి నాకు అని నాకు తుడవరావట్లేదు రావట్లేదు ఒక్కసారి మీరు చూపెడతారా ఎలా తుడవాలో ఇది ప్లీజ్ అది కాదు కాదు అది అమ్మా ఇప్పుడు నాకు అమ్మతో సమానం అలా మాట్లాడొద్దు ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ ఇల్లు అంటే ఎట్లు ఊడవాలి ఇది రివర్స్ పట్టుకోవాలా ఇది జాడు అనేది ఎట్లా పట్టుకునేది ఇది అంటే జాడు అనేది ఉంటుంది ఇది ఒకసారి పట్టుకోండి అమ్మా ఒకసారి పట్టుకుని కొద్దిగా ఎలా ఊడ్వాలో చూపించరా ఒకసారి మీరు టీ పొడి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదులేండి ఇప్పుడు తొడవడం అంటే నేను టీ పొడి ముట్టుకోను తెల్లవారే ముట్టుకుంటాను టీ పొడికి అలాగే ఇంకొక విషయం అమ్మా ఇప్పుడు ఈ సింక్ లో వేసినటువంటి పాత్రలు ఉన్నాయి కదా ఈ పాత్రల్లో నేను అన్నం వండుకునే పాత్ర ఎంత ఎంత గీకినా కూడా అందులో అన్నము అది పోవట్లేదు ఎలా పోతుందమ్మా ఇది నాన్ వెజ్ కాసేపు ఉంచేసేయండి సార్ నాన్ వెజ్ అనుకోండి ఆల్రెడీ నానబెట్టి అనుకని పోవట్లేదు ఒక్కసారి చూపించగలరా ఎలా తోమాలో ఇది తోడు అంటే అవి కూడా మరి పాస్ అయితే ముట్టుకోనండి మామూలు మధ్యాహ్నం పర్వాలేదు ఇప్పుడు చెప్పారా మీరు టీ పొడి ఇవ్వాలని టీ పొడి చూడండి అలా తోండి అంటే ఇవన్నీ అసలు మీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వండి లేకపోతే వద్దు మీకు అప్పు తీసుకొచ్చి ఇచ్చేస్తా అని చెప్పాను కదా ఊరికి అనలేదు కష్ట ఇప్పుడు మీరు టీ పొడి అన్నారు కదా ఇప్పుడు మీరు టీ పొడి అన్నారు కదా ఇలా ఉంటుందండి యాక్చువల్గా టీ పొడి బాగా ఉంటుందా చూడడానికి

అప్పుడు ఇచ్చేస్తాను చెప్తాడు మీకు ఊరికినా అనట్లేదు కదా ఊరికినా అయితే కొని ఇవన్నీ పనులు చేయాలి మీకు ఇచ్చేస్తాను అన్నప్పుడు ఇవన్నీ చేయించుకోవడం దేనికన్నా ఇవ్వాల్సిన అవసరం లేదులేండి మా నాన్న అన్నారు అంతే కనుక ఒక ఇచ్చేసేయండి అయితే సూపర్ అమ్మా సూపర్ అమ్మా మీరు అసలు సరే నమస్తే అండి సార్ చిరంజీవి గారు నమస్తే సార్ నమస్తే చిరంజీవి గారు అనేది అది చూడండి బండిలో ఎలాగా కావాలో అలాగన్నమాట టీ తాగిస్తే అప్పుడు బ్రెయిన్ అది కొంచెం ఎక్కువ ఉండాలి కొంచెం పాలు వేసుకొని చేసుకొని కొంచెం తాగేస్తాను అది తాగితే తల్ల ఉండదు అన్నమాట ఇప్పుడు టీ మాట్లాడిన తర్వాత మసాలా పొడి టీ వచ్చేసింది కదా చిరంజీవి గారు గుడ్ ఈవినింగ్ అండి చిరంజీవి గారు ఎలా ఉన్నారు మీరు చిరంజీవి గారు నేను చాలా బాగున్నాయి వండర్ఫుల్ సార్ చక్కగా మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడే వచ్చారు మహేష్ గారు సార్ చెప్పండి చక్కగా ఏం టాపిక్ ఏంటి చక్కగా టీ గురించి మాట్లాడుతున్నాను సార్ ఈరోజు ప్రపంచ టీ దినోత్సవం మీకు చాలా ఇష్టమైనటువంటి టీ ఏంటండి నాకు చాలా ఇష్టమైనటువంటి తేనీరు వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రకాష్ అని ఒక బ్రాండ్ ఉంది ప్రకాష్ ఇక్కడ ఇక్కడే అన్నమాట తయారు చేసేది టీ టీ పౌడర్ ఓకే దానిలో రెండు రకాలు ఉన్నాయి అన్నమాట ఒకటి మామూలుగా ఇంకోటి స్పెషల్ అది బాగుంటుందండి ఇక్కడ ఓకే అంటే ఇట్లా ఇట్లా ఉంటుందా అవును దాన్ని మీరు ఒక్కసారి మీరు ఒక గ్లాసు తేనీరు సేవించారంటే తర్వాత మీరు ఎక్కడ ఒక వారం నెల సంవత్సరం తర్వాత వేరే చోటుకి వెళ్ళి తేనె సేవించారంటే మీరు గుర్తుపెట్టేస్తారు ఇది ప్రకాష్ తేనే కదా అని అవునా

ఊరికి వెళ్ళేసి హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇరానీ టీ తాగాను ఇది ఇరానీ టీ కంటే ఇంకొక అద్భుతం ఇది అంటే ఇరానీ చాయ్ అద్భుతం అందులో ఇంకొక అద్భుతం ఇది చిన్న కప్పులో ఇచ్చి పదిహేను రూపాయలు తీసుకుంటాడా అంటే ఇరానీ కప్పు లానే ఉంటుంది ఇది కూడా అదేనండి ఇప్పుడు కఫె లాగా అటువంటిదేనా కఫె డే కాదు ఇది రోడ్డు మీదనే ఉంటుంది అదొక అద్భుతం అని చెప్పాలి మనం అదొక అమృతం తాగినట్టుగా ఉంటుంది అలా మౌత్ లో నుండి గొంతులోకి అలా దిగుతూ ఉంటే ఆ గొంతులోకి దిగుతూ ఉంటే అలా తెలుస్తూ ఉంటుందండి దాని మజ మామూలుగా ఉండదండి నేను నేను ఊరికి అంటే ఎంత దూరము నాకు టీ తాగాలి అనుకున్నప్పుడు మాత్రం నేను ఎంత దూరమైనా కూడా వెళ్ళేసి ఆ టీ తాగేసి హ్యాపీగా మళ్ళీ వస్తుంటాను నాకు చాలా ఇష్టం హైదరాబాద్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు జంట నగరాల్లో టీ అనే కాదండి చాలా ఉన్నాయి అది తినే ఐటమ్స్ చాలా ప్రత్యేకతలు చాలా ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ వండర్ఫుల్ అండి చాలా అంటే చాలా బాగుంది సుగుణ గారు చెప్పండి ఆ లాస్ట్ వెనకాల టీ ఉండాలి మీకు ఇష్టమైనటువంటి ఇప్పుడు సెలబ్రిటీ అన్నాను ఒకటి తర్వాత ఇంకో క్లారిటీ అన్నారు మీరు ఒక ఇంగ్లీష్ పదం చెప్పండి సుగుణ గారు అథారిటీ వచ్చింది అథారిటీ రాలేదండి అథారిటీ మీరు చెప్పారా నేను నేను చెప్తున్నా వెరీ గుడ్ అండి అథారిటీ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అథారిటీ అంటే ఏందో తెలుసా అమ్మా తెలుసు చెప్పండి ఏంటో ఆజిమాషి అంటే అత్తగారి కోసం చేసినటువంటి టీ అది ఇది మావగారిటీ అది అథారిటీ ఓకే అందుకోసమే ప్రతి అత్త అథారిటీ చేస్తూనే ఉంటుంది ఓకే చిరంజీవి గారు మీకు ఇష్టమైనటువంటి టీ ఏంటండి ఇంగ్లీష్లో ఒక వర్డ్ చెప్పాలి ఇంగ్లీష్లో ఒక వర్డ్ చెప్పాలి ఆ వర్డ్ వెనకాల టీ ఉండాలి చెప్పచ్చా ఎనీథింగ్ అండి లాస్ట్కు టీ అని రావాలి ఇప్పుడు సెలబ్రిటీ అథారిటీ అది రావాలి షెడ్ టూ పాయింట్ అనగానే నేను నాకు చెక్ చేసుకున్నాను ఈ మధ్య నా మీద నాకే విపరీతమైన డౌట్లు వస్తున్నాయి సార్ చెప్పండి ఇక్కడికి డౌట్ రావాలి సార్ చెప్పండి రిలయబిలిటీస్ వండర్ఫుల్ ఆన్సర్ వండర్ఫుల్ ఆన్సర్ ఏం చెప్పామమ్మా ఏం చెప్పామో రిలయబిలిటీ రిపీటబిలిటీ రిపీటబిలిటీ అంటే మళ్ళీ మళ్ళీ ఇది అవుతుంటారా మామ మళ్ళీ అనిపిస్తే తాగుతానండి ఓకే

ఆంటీ అంటే ఇష్టం నాకు ఎందుకు మావ కాబట్టి ఆమె అత్తగారు అంతే కాదు ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు అండ్ వెరీ మీ సైడ్ నుంచి మా సైడ్ నుంచి ఆంటీ అంటే ఓకే కానీ మీ సైడ్ నుంచి ఆంటీ అంటే వేరేలాగా వస్తుంది కదా నా సైడ్ నుంచి అనకూడదు అయితే అంతే కదా ఎనివే యో ఇటువంటి లాజిక్లు అయితే బాగా వస్తాయి నీకు ఓకే వండర్ఫుల్ ఆన్సర్ మై డియర్ మామీస్ అండ్ మామీస్ ఓకే స్కైప్ కట్ అయిపోయినట్టుంది మళ్ళీ కాల్ చేసి చెప్పేసి ప్రయత్నం చేయండి అలాగే ఇక మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం అలాగే అంతర్జాతీయ అంతర్జాతీయ టీ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు బిజీగా ఉండే రోజు మధ్యలో ఓసారి చాయ్ తాగితే వచ్చే అంత రిలీఫ్ మరే దాంతో కూడా రాదు అని చెప్పేసి అంటున్నారు అలాగే నేను నా ఛాయ్తో సెల్ఫీ పోస్ట్ చేస్తున్నాను మీరు మీ ఛాయ్తో సెల్ఫీ పోస్ట్ చేస్తే ఆనందిస్తాను అని ట్వీట్ చేశారు మరి ఛాయ్ ప్రియులు తేనెటిపై మీ ప్రేమను చాటుకుంటూ ఓ సెల్ఫీని పోస్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు అనమాట దట్స్ రియల్ వండర్ఫుల్ ఒక దగ్గర మన గురుగారు వచ్చారు చిమ్మపుడి శ్రీరామ్మమూర్తి గారు వచ్చారు చిమ్మపుడి శ్రీరామ్మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే మణికంఠతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మణికంఠ మాట్లాడక చాలా రోజులైంది గురువు గారికి నమస్కారం ప్రణామాలు బాగున్నారా బా చాలా చాలా బాగున్నాడు గురువు గారు ఏ టీ ఇష్టం అని అడుగుతున్నాను మీరు ఏంటి అగమ టీ అంటే మీకు ఇష్టమైన టి ఏంటి లాస్ట్ కు టీ టీ అనే పదం రా అంటే టీ అనే ప్రొనౌన్సియేషన్ రావాలి నేను అడిగాను ఈ రోజు ప్రపంచ అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అలాగే ఈ రోజు బాపుగారు కూడా జయంతి బాపుగారు జయంతి గారిని చూసారా మీరు బాపు గారు మామూరి ఓ మీ ఊరేనా నేను నా జన్మస్థలం నా జన్మస్థలం బాబు గారిది నర్సాపురం అయితే నాకు వారి గురించి పెద్ద పరిచయం లేదు కానీ వారి సినిమాలు అంటే లైకింగ్ ఎవరు ఇష్టపడరు వారి డైలాగ్స్ అవి ఎవరు ఇష్టపడరు కార్టూన్స్ బాపు కార్టూన్స్ చాలా అద్భుతమైనటువంటి కార్టూన్స్ బాబు గారి కార్టూన్స్ అవును అవును యా విటల్ లైన్ లో ఉండండి ఒక వన్ మినిట్ మన గురువర్ మాట్లాడుతున్నారు మామ షూర్ యా గురుగారుకు నమస్కారం ఎవరేండి లైన్ లో విటల్ గారండి గారు నమస్తే గారు యా నమస్తే నమస్తే మాట్లాడండి మీరు మాట్లాడండి ఉంటాను నాకు ఎలక్ట్రిసిటీ అంటే ఇష్టం పబ్లిసిటీ అంటే ఇష్టం సెలబ్రిటీ అంటే ఇష్టం మీవో బిపోటి సెలబ్రిటీ అంటే ఇష్టం ఇష్టం స్కూటీ అంటే ఇష్టం చారిటీ అంటే ఇష్టం క్లారిటీ అంటే ఇష్టం అంటే ఇష్టం ప్రయారిటీ ఇవ్వాలంటే ఇష్టం వ్యాలిడిటీ ఉంటే ఇష్టం సిన్సియారిటీ అంటే మరీ ఇష్టం గ్యారంటీ అంటే ఇష్టం ఫెసిలిటీ అంటే ఇష్టం మరి ఓ ఎన్ని టీలండి టీలన్నీ ఇష్టమైనటువంటివి ఇవన్నీ ఎవరు ఇష్టపడరు ఎలక్ట్రిసిటీకి మాత్రం అందరూ భయపడుతూ ఉంటారు చాలా ఇష్టం కదా లేకపోతే కష్టం కదా బట్ దాన్ని పుట్టుకోవాలంటే దాన్ని మిగతా అన్ని టీలను మిగతా అన్ని టీలను టచ్ చేయొచ్చు కానీ ఎలక్ట్రిసిటీని మాత్రం మామా విటల్ మామ ఎల ఎలక్ట్రిసిటీ అనండి మామేసి ఎలక్ట్రిసిటీయా కిటీయా కాదు నేను అదే చెప్దామని మళ్ళీ ఇంకోటి క్వాలిటీ అందులో కూడా టీ వస్తుంది మల్టీ అందులో కూడా టీ వస్తుంది ఇలాగే ముఖ్యంగా చెప్పండి 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 మళ్ళీ మనం ఎక్కువగా జరుపుకునేటప్పుడు గ్యాదరింగ్ చేసేటప్పుడు జరుపుకుంటాం చూడు పార్టీ అందులో కూడా టీ వస్తుంది సో మన హీరో వచ్చేసి మమ్మటి మమ్మటి మమ్మూటీ అయితే ఇలానే ఓ స్కూల్లో టీచరు లేపి అడుగుతుంది అనమాట ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అనగా అంటే వాడు ఎలక్ట్రికిటీ అన్నాడట అదేంట్రా ఎలక్ట్రిసిటీ అను అని చెప్తే ఎలక్ట్రికిటీ అంటున్నావు వద్దుందా ఏమన్నా వెళ్ళి మీ మీ నాన్నని తీసుకొని రాపో అని చెప్పేసి అనగానే వాళ్ళ నాన్నగారు వచ్చారు వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఏంటయ్యా నాకు అసలు అర్థం కాదు మీ అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అంటే మీ ఓడి ఎలక్ట్రికిటి అని చెప్పేసి అంటున్నాడు ఇది కరెక్ట్ అయినా అనగానే సార్ మీరు దానికంత పబ్లికిటీ ఎందుకు చేస్తున్నారు సార్ అప్పుడు వాడు అనుకుంటా ఎవరి ఫ్యామిలీ అంత ఇట్లే ఉన్నట్టు ఇంకో ఇష్టం అని అన్నాడు సో అట్లా సింపుల్ సింపుల్ డిటెయిల్ చేస్తామేమో అన్నాడు వాడు ఓకే అలాగే మనకు చాలా తెలివిగా ఒకరు ఆన్సర్ పెట్టారండి వండర్ఫుల్ వీళ్ళు మామూలుగా పెట్టలేదు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ అని పెట్టారు చాలా మందికి ఇష్టమైనటువంటి టీ ఏంటంటే నైంటీ అట ఇక ఇది కావాలి మనకు ఆన్సర్

ఇది చేయండి అది చేయండి చాలా తప్పించుకున్నది ఆమె చాలా తెలివిగా తప్పించుకుంది ఆమె గురువు గారు ఏమన్నారు ఫస్ట్ ఏమన్నారు మీరు ఇద్దరం వెళ్దామంటే ఆయన మీరు కూడా ఒంటరి గారు ఆరా మా ఇంటికి అనేశారు ఇంటికి వచ్చాక చీపురు పట్టుకోండి బాతులు దోమండి ఏంటి ఆమె ఏమో లేదండి సార్ అదే అది ఇంకొక విషయం పక్కన బ్యాచులర్ ఒకరే ఉంటారంటే ఏమండి మీరు కూడా తోడుగా ఒక్కదాన్ని వెళ్ళా అయితే ఒక దగ్గర ఒక దగ్గర ఏమైందట అంటే ఒక ఒక ముసలామె ఓ ఎనభై సంవత్సరాల ముసలామె ఒక ఆ ముసలామె బిడ్డ నలభై సంవత్సరాల ఆమెకు ఈ నలభై సంవత్సరాలకు మళ్ళా ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఈ ముగ్గు మూడు తరాలు మంచిగా అరువు మీద కూర్చున్నారు వాళ్ళు ముసలామె కూర్చుంది ముసలామె బిడ్డ కూర్చుంది నలభై సంవత్సరాల ఆమెకి ఈ నలభై సంవత్సరాల బిడ్డ ఆమెకు పద్దెనిమిది సంవత్సరాలుంటాయి మొత్తానికైతే వాళ్ళు అరు మీద కూర్చొని మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే దూరం నుంచి విటల్ నడుచుకుంటూ వస్తున్నాడు విఠలు నడుచుకుంటూ వస్తుంటే ఈ ముసలాయం అంటుందన్నమాట ఓ మనవరాల మనం ఇంటి బయట కూర్చున్నాం అవి దూరం నుంచి వెళ్ళి విట్టలు అనే ఆ పిల్లోడు వస్తున్నాడు నువ్వు కాలేజీకి పోయే అమ్మాయివి ఓ పో తొందరగా వెళ్ళి బయట కూర్చుంటే ఎట్లా ఆ విట్టలు వస్తున్నాడు నువ్వు పో అనగానే అమ్మాయి లోపలికి పోయింది మా దాని తర్వాత ఒక నిమిషం దాని తర్వాత చిమ్మప్పుడు శ్రీరామమూర్తి గారు వస్తున్నారు చిమ్మపూడి శ్రీరాము గారు వస్తుంటే ఆ ముసలాం అంటుంది ఏ ఆ శ్రీరామూర్తి శ్రీరామమూర్తి గారు వస్తుండ్రు బిడ్డ నువ్వు లోపలి పో అని చెప్పేసి అనగానే ఈ నలభై సంవత్సరాలు ఆమె లోపలికి పోయింది నేను ఆ దూరం నుంచి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా అమ్మో మహేష్ వస్తున్నాను ముసలాం లోపలికి పోయింది ఏంది మామ ఇది నాకు అసలు అర్థం కాదు ముసలు కూడా నేను చూడకుండా లోపలికి పోతారు మామూనా కానీ మామా ఇక్కడే ఆమె ఆమె పెద్దగా పెద్ద మీరు ఇప్పుడు నా మిత్రుడు విఠలను చిన్న చిన్నగా చేయలేను నేను బాధ పెట్టలేను శ్రీమూర్తి కానీ బాధ పెట్టలేరు ఆ బాధ ఏదో నేనే నా మీద పడి మిమ్మల్ని నవ్విస్తే చాలు అనే ఉద్దేశంతో అంటే నేను వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళిపోమన్నారు మళ్ళీ గురుగారు రాగానే అమ్మా ఇది ఏమైనా తీసుకొని రా బయటకి అని చెప్తారేమో అనుకున్నాను

హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కువ ఉన్నప్పుడు హైదరాబాద్ ఎక్కువగా అదే బాధ ఉంది మా తమ్ముడు నేను కలిసి వెళ్లే వాళ్ళం అన్న మా పిన్ని వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ రోజు డైలీ మార్నింగ్ లేవటం బెడ్ కాఫీ బెడ్ టీ లాగా ఇంకా లేచి వెళ్ళిపోవటం ఇంకా లేచి ఇరానీ చాయ్ తాగటాలేంటంపల్సరీగా అది పడాల్సిందే

అప్పటికప్పుడే మీ టీ అలా టీ అన్నారు కదా మావా మహేష్ కి ఇష్టం నైన్టీ అని చెప్పేసి అనొచ్చుగా మీకు అలవాటు చెప్పలేదు అంటే మావా మహేష్ కి ఇష్టం లేదు సెలబ్రిటీ అంటే చెప్పొచ్చు కదా మావా మహేష్ కుండదు ఒబిసిటీ అని చెప్పొచ్చు కదా ఇన్ని ఉన్నాయి ఓన్లీ ఒక టీ అని అమ్మవాను ఇస్తే ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి టీలు కనుకో కనుకోండి నువ్వు చెప్పినా థర్టీ వస్తుంది థర్టీ థర్టీ ఫార్టీ మామాషి వస్తుంది ప్రతి ఒక్కసారి ఒక సింగిల్ టీ బాగుంది బానే కష్టపడ్డారు ఒక చక్కని పాట ఇప్పుడు నీకోసం వస్తుంది మామ అమ్మాట బాబా ఆడవాళ్ళ మాట అర్ధ వేల మూవీ నుంచి అల్లంత దూరాన నిలిచింది అరుదైన చిన్నారిగా గుండెల్లో దేవేనిగా

వస్తుందేమో అనుకుంటాను ఒకసారి పాటలు వస్తే ఓ మామ వచ్చేసారు మామ స్టైల్ పాటలు వేరుగా ఉంటాయి కదా ఏ పిలా అని మామ వచ్చారు రికార్డు ఎప్పుడు కోగలు తెలియదు ఇప్పుడు మామ వచ్చేటప్పుడు పాటలు ఎలా ఉంటాయి ఒకవేళ మామ రాకుండా పాటలు ఎలా ఉంటాయి చెప్పు మామ వస్తే చెప్తా ఉన్నాండి పర్లేదు పర్లేదు చెప్పేసి పాటలు మామా స్టైల్ పాటలు అది లేదా హుషారు హుషారుగా గెంతు చేయాలనిపించే పాటలు మళ్ళా ప్రేమ పాటలు గీతాలు ఏమి ఉండే అన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి హుషారు ఎక్కిచ్చే పాటలు ఉంటాయి సాంగ్స్ రాబోయిందామా అలాంటివి కొన్ని వస్తా ఉంటాయి అప్పుడప్పుడు చల్లగా సాగిపోయే పాటలు వస్తాయి అది మీరు మధ్యలో పాడారా మామా షోలో ఉంది మామా మామా షోలో ఉంది క్వాలిటీ మామాలో ఉంది డిగ్నిటీ మామా లైఫ్ లో ఉండాలి ప్రోస్పెరిటీ నేను నా వద్దులే నా గురించి మస్తు చెప్పిన అలాగే మనకు తల్లా రవీందర్ మామ గోల్డెన్ థీలు పంపించాడు మామకి ఇంటిగ్రిటీ కౌంటబిలిటీ అండ్ ట్రీటీ అని చెప్పేసి అన్నారు మామ ట్రీటీయా స్వీటీ మావా

నేను ఏం చేస్తాను మామ నిన్న మా అమ్మాయి పుట్టినరోజు అయితే మీ మీతో చెప్పొచ్చు అలా చాలని ఎంత మీ పాప పేరు ఏం పేరు మాధురి మాధురి నైస్ నేమ్ మీ పాప పేరు ఏం చేస్తుంది పాప మెడిసిన్ చేస్తుంది హౌస్ అర్జన్ చేస్తుంది పీజీ కోసం వెయిట్ చేస్తుంది సీటు చక్కగా చదువుకుంది రూపాయి ఖర్చు పెట్టకుండా దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ మీకు మెడిసిన్ చేసేంత అమ్మాయిందా మెడిసిన్ చేసిన అమ్మాయి అంటే ఎంబీబీఎస్ ఆల్రెడీ అయిపోయింది ఓకే హౌస్ సర్జన్ కూడా అయిపోయింది హౌస్ అయిపోయింది అసలు నేను నేను మీకే పెళ్లి కాలేదనుకున్నాను నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నిజమా మీరు జోక్ చెప్తున్నారు ఊరుకోండి మీరు బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు నాకు మనవరాలు ఉంటే మీకేం ప్రాబ్లం లేదా మనవరాలు పెళ్ళి అయిపోతుంటే మీకేం ప్రాబ్లం నాకు సరే అయితే పాప స్పెషాలిటీ ఏం చేస్తుందట స్పెషాలిటీ ఏం చేస్తుందట మీ పాప గైనిక ఏం పెద్ద ర్యాంక్ కాదు పీజీ ఇప్పుడు డెఫినెట్గా పీజీ రావడం అనేది అది ఒక చాలా కష్టం బట్ ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదివింది హౌస్ సర్జన్ చదివింది అంటే పీజీ చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు కొట్టగలరు వాళ్ళకి డెఫినెట్గా కొంచెం టైం ఇవ్వాలి మనం వాళ్ళను వాళ్ళ వాళ్ళని అసలు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ ప్రపంచం వాళ్ళని బ్రతకనివ్వాలి ఏ మాత్రం స్ట్రెస్ కానీ ఎన్ఆర్ఏ మన ఎన్ఆర్ఎస్ ఫ్యామిలీలో నాకు ఎంతో లవ్ దొరికింది వాళ్ళందరి విషయస్ ఉంటే కొంచెం అందుకని నేను ఎప్పుడు పెట్టను అసలు అలాంటివి నాకు ఇష్టం ఏం కాదు ఏం కాదు ఇట్స్ ఓకే కాకుంటే ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ ముషీరాబాద్ ఉంది కదా ముషీరాబాద్ హాస్పి ముషిరాబాద్లో గాంధీ మెడికల్ గాంధీ మెడికల్ గాంధీ హాస్పిటల్ ఉంటుంది ఈ గాంధీ హాస్పిటల్ వెనుకలోనే పీజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కొన్ని వేల మంది ఉంటారు ఆ ఏరియాలో అక్కడ చక్కని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చాలా ఇన్స్టిట్యూట్ మీ మీ పాపకు కూడా తెలుసు ఆ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆ ఇన్స్టిట్యూషన్లో తీసుకొని పీజీస్ కొట్టి పీజీ అయిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు పద్మారావు నగర్ చదువుకుంది లాస్ట్ ఆ పద్మారావు నగర్ లో అయితే సరిగా రాలేదు తినే మళ్ళీ ప్రయత్నించమని చెప్పండి మీరు మళ్ళీ ప్రయత్నించమని చెప్పండి వచ్చేంతవరకు కూడా ప్రయత్నిస్తున్నారని వెళ్ళిపోతాను హైదరాబాద్ అంటుంది మాకేమో కరోనా గురించి నేను భయపడే ఆపేస్తున్నాను ఆమె డాక్టర్ కదా మా ఆమెకి తెలుసు కదా వాళ్ళ వాళ్ళ డాడీ కూడా డాక్టర్ గురించి ఊరికే అడిగానండి ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ పిల్లలు ఎక్కువ జనరల్ గా చెప్పాను కదా అదే అండి అదే నేను చెప్తున్నాను వినండి మేము చాలా పూర్ అండి అయితే నాకు చదువు అంటే ఇష్టం మా అమ్మాయికి కూడా చదువు అంటే ఇష్టం కాబట్టి ఫ్రీగా సీట్ వచ్చింది చదివిచ్చేస్తాం మేము డబ్బులు ఇచ్చి చదివించాం చాలా కష్టాలు పడేవాళ్ళం ఇప్పటికి వాళ్ళ డాడీ డిగ్రీ చదివి మెడికల్ రిప్రజెంటేటివ్ అనమాట ఆయన ఫస్ట్ ఫస్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ బట్ ఎనివే పాప ఇంత ఇంతవరకు చదువుకుందంటే వే రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆర్ డెఫినెట్గా ఆమెకు పీజీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను చక్కగా ఒక మంచి సాంగ్ కూడా డెడికేట్ చేస్తాను అలాగే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు డాక్టర్ మాధురి ఫ్రమ్ తెలుగు ఎన్ ఐ రేడియో ఓకేనా అబ్బా ఇప్పుడు సంతోషంగా ఉంది ఇందాక నుంచి కుళ్ళిపోతున్నానండి పోతున్నానండి అందరికి చెప్పేశారు మా అమ్మాకి నేను పంపించిన మా అమ్మాయి గురించి చెప్పట్లేదు అసలు అని కుళ్ళు పోయాను ఇప్పుడు దాకా ఇప్పుడు హ్యాపీగా ఉన్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నల్లిగారు బాబాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే కుళ్ళి పోతున్నారు బాబాయ్ ఎనివే సింగర్ సునీత పెళ్లి పోస్ట్ పోన్ సింగర్ సునీత రెండో పెళ్లి వార్తతో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో త్వరలోనే ఏడాడుగులు వేయబోతోంది సునీత నిన్న మొన్నటిదాకా సునీత పెళ్లి డిసెంబర్ ఇరవై ఏడున జరగనుందని చెప్పేసి ప్రచారం జరిగింది అయితే ప్రస్తుతం ఈమె పెళ్లి రెండు వేల ఇరవైలో జరగడం లేదని చెప్పేసి తెలుస్తోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటికి ఈమె పెళ్లి వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వ్యక్తిగత కారణాల వల్లనే పెళ్లి రెండు వేల ఇరవై ఒకటికి వాయిదా పడినట్టు తెలుస్తుంది సో మొత్తానికైతే డిసెంబర్ ఇరవై ఏడున కాదు ఫిబ్రవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో చేసుకుందామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఎన్వే ఆల్ ద బెస్ట్